మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి ఏ ఇంటి ముందైతే ఉదయాన్నే కళాపీచల్లి ముగ్గు పెట్టి ఉంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళాపీచల్లి బియ్యపిండితో ముగ్గు పెడుతుంటారు ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమైపోయింది అయితే ఇంట్లో పితృకార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు ఇంటి ముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది శాస్త్రం మాత్రం పితృకార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతుంది ముగ్గు లేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెలుతిరిగి పోతుందో ముగ్గు వేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలాగే వెలుతిరిగి పోతారని అంటోంది పితృదేవతలు ముగ్గు దాటుకొని రాలేరట అందువలనే పితృకార్యం నిర్వహించాక వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టారని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే వాకిట్లో ముగ్గు లేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తర్వాత వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలని చెబుతుంటారు దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం పాటిద్దాం ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.